Hi friends, andarki assalamu alaikum. Ee video length ekku untade vinandi sarana please daiyachesi last varaku vinandi. Nenu aa roju video pettanu kada friends ilaga naku help cheyandani. Aa roju nenu aaveshamlo and depression lo baadalo annitlo kalipi nenu video pettesanu. Okay na friends, adi viral aithe ayipoyindi. Ee aa video pettukoni chaala mandi chaala maatlu maatladutunnaru. తప్పప్పులు ఎవరైనా చేస్తారు అది సరిదిద్దుకుంటూనే ఉంటుంది. ఓకేనా, నేను అంతకుముందే చెప్పాను ఫ్రెండ్స్, నేను మారాను, నేను షాప్లో పని చేసుకుంటున్నాను, నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పాను. ఓకే, నేను వీడియో పెట్టాను, నాకెవరు మీరు హెల్ప్ చేయలేదు లైవ్లో కానీ దేంట్లో కానీ, ఎవరో కూడా ఫ్రెండ్స్ ఒక దినారు కూడా ఇవ్వలేదు. ఇవ్వలేని వాళ్ళు నా వీడియో పెట్టుకుని నన్ను ఎందుకు అంటున్నారు మీరు? ఒక మాట నువ్వు చేసావా, నువ్వు లైవ్లోకి వచ్చి లాల్బీకి పలానా ఇచ్చాను అని చెప్పు, తప్పలేదు. నువ్వు ఇవ్వకుండా ఎందుకు అలర చేస్తున్నా? ఒకటే ఫ్రెండ్స్, అదే నన్ను ట్రోల్ చేశారు వాళ్ళకు చెప్తున్నాను, అది నేను మీకు చెప్తున్నాను. నాకు ఎవరో ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. నేను అలా వీడియో పెట్టడం తప్పయింది, నేను పొరపాటునే పెట్టేశాను. ఇప్పుడు నేను మీకు చెప్తుంది ఏంటంటే, నాకు ఎవరో కూడా లైవ్లో ఒక దినారు కూడా హెల్ప్ చేయలేదు, నన్ను అలరపాలు చేశారు. అలర చేసినా నాది పోయేదేం లేదు, ఎందుకంటే కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది నాకు చిన్న ఉదాహరణ, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఇప్పుడు తెలిసింది. వెనకుండి మాట్లాడేవాళ్ళు ఇలా ఆపద వచ్చినప్పుడు ఎదరకరారని తెలిసి వచ్చింది కాబట్టి, ఇక నుంచైనా నేను మంచిగా బతుకుతాను, నా బిడ్డల్ని పెంచుకుంటాను. అయితే దొరికిందే ఛాన్స్ అని చాలామంది ఇది చేస్తున్నారు చూస్తారా, మీ ఇంట్లోకి ఆ కష్టం రాకుండా చూసుకోండి. ఎదరోళ్ళు ఆడదాన్ని ఎలా పోయినా పర్వాలేదులే, ఓకేలే, మీ ఇంట్లోకి ఆ పరిస్థితి రాకుండా చేసుకోండి, సరేనా? ఏంటో గతంలో వీడియోలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు, మీరు ఏ తప్పులు చేయలేదా? మీరు శుభ్రంగా ఉన్నారా? మీరు ఏ తప్పులు చేయకుండా, ఏ ఒప్పులు చేయకుండా ఎప్పుడు కూడా నేను ఎవరిని ఒక్క మాట లేదు. నువ్వు పలానా తిట్టావు లాల్బీ అని నన్ను అడగండి, నేను చెప్తాను. నేను ఎవరిని కూడా నేను ఎంత ట్రోల్ చేసుకుని నేను అలా సైలెంట్గా ఉన్నాను, కానీ ఇప్పుడు చేసిన అలా చాలా అంటే చాలా. ఒక ఆడదాన్ని ఏడిపించడం తప్పు, అది ఏడ్చి ప్రతి కన్నీటి బట్టికి నన్ను ఏడిపించిన వాళ్ళకి కారణం కంపల్సరిగా తగులుతుంది, చెప్తున్నాను. అది నేను 7 సంవత్సరాలు కూడా ఎవరిని నేను ఒక మాట లేదు, దేన్ని ఒక మాట లేదు నేను నన్ను అన్నాను. ఎందుకంటే పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు, సరేనా? మంచి రోజులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, చెడ్డ రోజులు వస్తూ ఉంటాయి, పోతా. కానీ ఇవన్నీ నాకు ఒక ఉదాహరణ లైఫ్లో. ఓకేనా? దయచేసి నా వీడియోస్ పెట్టిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, వీడియోలు డిలీట్ చేసేయండి. ఓకే, ఏ ఐడిలో ఉన్నా సరే నేను ఊరుకోను, ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే నాకు హెల్ప్ చేయలేదు ఫ్రెండ్స్, నాకు హెల్ప్ చేయలేదు. నాకు ఒక దినారు కూడా ఎవరు ఇవ్వలేదు. ఒకవేళ ఇవి ఇచ్చినా వాళ్ళు పబ్లిక్లోకి రాలేదు. వాళ్ళకి నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను, నాకు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా. ఓకేనా? నా వీడియోస్ డిలీట్ చేయండి.